మహాసముద్రం, ఇది ఒక భావోద్వేగాల ప్రేమ సాగరం. సిద్ధార్థ్ మరియు శర్వానందల నటన వర్ణనాతీతం, అజయ్ భూపతి గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అఖండ విజయం అని నేను చెప్పాను, కానీ హానెస్ట్గా చెప్పాలంటే సాధారణ విజయం అని నేను చెప్తాను. ఎందుకంటే లైక్ భారీ ఎక్స్పెక్టేషన్స్, ఆర్ఎక్స్ 100, లేకపోతే యాక్చువల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్, ఆ హైప్ను చూసి అయితే ఆ ఫీలింగ్తో రావద్దండి. ఒక నార్మల్ ఫిలిం చూస్తామని రండి, మీకైతే మూవీ బాగా నచ్చుతుంది అనమాట. అంటే ఇప్పుడు నాకు ముఖ్యంగా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఉండే నలుగురు, సిద్ధార్థ్, శర్వానంద్, అదితిరావు హాజరి, అను అభిమన్యులు, ఈ నలుగురిని ఎందురా అంటే లైక్ యాక్చువల్లీ బిల్డింగ్ ఒక నాలుగు మెయిన్ పిల్లర్స్ లాగా బాగా వాడుకున్నారనమాట. ఈ నాలుగు పిల్లర్స్ పైన యాక్చువల్లీ రూఫ్ వచ్చేసి ఇంకా రావు రమేష్ గారు, జగవత్ బాబు గారు లైక్ బాగా రూఫ్గా బాగా వాడుకున్నారంటే డైరెక్టర్ బాగానే కట్టినారు అనమాట. బిల్డింగ్ మంచి స్ట్రాంగ్గా ఉంటుంది, లోపల ఇంటీరియర్ డెకరేషన్ అంతా కూడా బాగుంటుంది, బాగా ఫాస్ట్గా కట్టినాడు. కానీ 5 ఫ్లోర్లే కట్టినాడు అనమాట, 10 ఫ్లోర్లు కట్టిండే బాగుండేదని నా బెటర్ ఫీలింగ్. అంటే ఎందుకంటే స్క్రీన్ టైం కొంచెం బెటర్గా పెట్టిండాలి బ్రో. సెకండ్ హాఫ్లో కొంచెం ప్రిడిక్టబుల్గా ఉంది, ఫస్ట్ హాఫ్లో కూడా ఏంటంటే అంటే లైక్ వాళ్ళిద్దరు బ్రేకప్, అను అభిమన్యులు వెళ్ళిపోయేది, అది కొంచెం నాన్ కన్విన్సింగ్ అది నాకైతే నాకు అనిపించింది అనమాట. సో అవన్నీ కొంచెం బెటర్గా పెట్టిండాల్సిందేది. బట్ బ్రో అంటే ఈ మూవీ లైక్ శర్వానంద్ గారి మూవీస్ అన్ని మన కామన్ బ్రో, అది అక్కడికే వస్తాను అనమాట, అక్కడికే వస్తానన్నాను. అదే శర్వానంద్ గారు కామన్, మనం చూస్తూనే ఉన్నాం ఆయన ఎట్లాంటి యాక్టర్, రన్ రాజా ఎక్స్ప్రెస్ రాజా, రన్ రాజా రన్ ఎక్స్ప్రెస్ రాజా, లేకపోతే శతమానం భవతి, మన వచ్చిన శ్రీకారము. కానీ ఈ మూవీలో యాక్చువల్లీ సిద్ధార్థ్ గారు అనమాట, 2013లో నాకు తెలిసి ఎప్పుడో జబర్దస్త్ వస్తుంది అనుకుంటా, దాని తర్వాత 8 ఇయర్స్ తర్వాత కంపాక్ ఇచ్చిండే మూవీ. అంటే ఇంతకు ముందంతా సిద్ధార్థ్ గారు ఏంటంటే అంటే ఓన్లీ ఒక బొమ్మరిల్లు, లేకపోతే నువ్వు వస్తాను ఎద్దుంటానా ఆట, ఒక ఓన్లీ లవర్ బాయ్ అనమాట. కానీ ఈ మూవీ తర్వాత లవర్ బాయ్ ఇమేజ్ డెఫినెట్లీ పోతుంది, ఒక అగ్రెసివ్ అండ్ ఇంటెన్స్ యాక్టర్ సిద్ధార్థ్ అయితే డెఫినెట్లీ పిలుస్తారనమాట. సిద్ధార్థ్ అంతా లవర్ బాయ్ కాదు, ఇంటెన్స్ యాక్టర్. ఎందుకంటే ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్ కూడా చూపించడం జరిగింది సిద్ధార్థ్ది. సో ఆర్ఎక్స్ 100లోనే యాక్చువల్లీ తన బండికి స్పీడ్ చూపించినాడు ఈ మూవీలో, మైలేజ్తో పాటు పికప్ కూడా ఎక్సలెంట్ ఉందని చూపించినాడు. అవును బ్రో, ఈ మూవీ కొంచెం ఆపోజిట్ బ్రో, రొమాన్స్ అంత లేదు, ఏదో ఒకటో రెండో సీన్లు ఉన్నాయి అంతేగాని, అది కూడా యాక్చువల్లీ అంత క్లోజప్ షాట్స్ ఏం కాదు అది. కానీ ఈ మూవీలో ఏంటంటే భావోద్వేగాల కథ అన్నారు కదా, సో ఒక ఎమోషనల్ స్టోరీ అనమాట. స్క్రీన్ ప్లే కొంచెం సెకండ్ హాఫ్లో ప్రిడిక్టబుల్గా ఉంది బ్రో, అంటే కనిపెట్టేయచ్చు అనమాట. అట్లా కాకుండా యాక్చువల్లీ అన్ప్రిడిక్టబుల్గా ఉంటే కొంచెం బాగుండేదని నా పర్సనల్ ఫీలింగ్. కానీ బ్రో లైక్ మూవీలో ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే వైజాగ్ని చాలా బాగా చూపించినారనమాట. వైజాగ్ కావచ్చు, లేకపోతే సముద్రం కావచ్చు, ఆ చుట్టుపక్కల స్మగ్లింగ్ ఏరియాస్ కావచ్చు, ఆ సినిమాటోగ్రఫీ నాకు చాలా బాగుంది. ముఖ్యంగా గూని బాబుజీ మన శకుని క్యారెక్టరైజేషన్ చేస్తారనమాట, ఆయన వల్లే గొడవలు. ఆ శకుని చేసిండే రావు రమేష్ గారి వాళ్ళ యాక్టింగ్ కానీ, లేకపోతే ఆ డైలాగ్ డెలివరీ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా బ్రో గరుడ ఆయన యాక్చువల్లీ ఆయన ఫస్ట్ ఆఫర్కే ఉంటాడు, కానీ ఉండేంతసేపు వామ్మో చాలా దారుణంగానే ఉన్నాడనమాట. లైక్ ఆయన గురించి నేను ఎక్కువ చెప్తే బాగుండదు, కథ బయటకు వచ్చేస్తుంది. శర్వానంద్ గారు కొన్ని డైలాగ్స్ నేను వింటా ఉంటే నాకైతే నాకు చాలా బాగా నచ్చింది బ్రో. ఇప్పుడు భుజాల మీద ఉండే బరువుని బలం ఉన్నోడు ఎవడైనా మోస్తాడు, కానీ మనసులో ఉండే బాధని మాత్రము బంధాల విలువ తెలుసుకోండి మాత్రము మోయగలడు. ఆ బంధం ప్రేమైనా సరే స్నేహమైనా సరే, ఒక చంప మీద కొడితే ఇంకొక చంప చూపించడానికి నేను మన గాంధీ ఫాలో అని అనుకుంటానవా, భగత్ సింగ్ ఫాలో అని రా అని చెప్తారనమాట శర్వానంద్. లేకపోతే రావు రమేష్ చెప్పే థింగ్స్ అయితే నేను దూరదర్శన్లో మహాభారత యుద్ధం చూసి పెరిగిన మనిషిని, ఎదుటోడు ఏదైనా బాణం వేస్తే వాడికి తిరిగి ఎదురే బాణం వేయాలో నాకు బాగా తెలుసు అని చెప్తారనమాట. సో ఇట్లాంటి డైలాగ్స్ అనే నాకు పర్సనలీ నాకు బాగా నచ్చింది. సినిమా ఓవరాల్ గా ఏంటంటే ఒక అబో యావరేజ్ మూవీ బ్రో, అంటే ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వస్తే బాగుంటుంది అనమాట. ఆర్ఎక్స్ 100 ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని వస్తే లైక్ అక్కడక్కడ మనకు స్లో అనిపిస్తుంది, కానీ అంటే నేను హానెస్ట్ గా చెప్తాను నేను ఎప్పుడు. సో కాబట్టి నేను హానెస్ట్ గా అబో యావరేజ్ మూవీ అని నేను చెప్తాను. సో ఆడియన్స్ కంతా చెప్పాలి అంటే ఫ్రెండ్షిప్ గురించి, లవ్ గురించి యాక్చువల్లీ ఈ మూవీలో చాలా బాగా చూపిస్తారనమాట. మిస్అండర్స్టాండింగ్స్ ఎట్లుంటుంది, దాని తర్వాత కూడా ఆ ఫ్రెండ్షిప్ వాల్యూ ఎట్లుంటుంది, ఒక ప్యూర్ లవ్ అనేది చూపిస్తారనమాట. ప్యూర్ లవ్ అంటే ఓన్లీ లవ్ బయట తిరగడమే కాదనమాట, అది మీకు క్లైమాక్స్లో తెలుస్తుంది అనమాట. నేను ఎక్కువ చెప్తే కింద కామెంట్ సెక్షన్లో నన్ను వేసుకుంటారు, అన్ని ముందే చెప్పేస్తాను ఇంద్ర నువ్వు చూడకుండానే అని. సో అది ఆడియన్స్కి నేను చెప్పేది.